రాష్ట్ర ప్రభుత్వాలకు చేయూత అందించాల్సిన కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం దుర్మార్గమని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని కొండమల్లేపల్లి పాలకేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి తరలి వస్తున్న ఐటీ సంస్థలను చూసి కేంద్రం ఓర్వలేకపోతుందని అన్నారు. గతంలో వలసలకు ప్రసిద్ధిగాంచిన పాలమూరు జిల్లాకే ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తున్నారని అన్నారు. కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధిని చూసి కేంద్రం ఆటంకాలు కల్పించడం మానుకోవాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. చేయకుండా ఆదాని అంబానీలకు మీరు అప్పజెప్తుండరా లేదా సమాధానం చెప్పాలి. మిమ్మల్ని ఎవరు అడిగేటోళ్ళు లేరని భయపెట్టించి బ్లాక్ మెయిలింగ్ చేస్తూ సెంటిమెంట్లతో ఈ రాష్ట్రంలో ఏ ఎలక్షన్ వచ్చినా మీరు ఏమేమి చేస్తుండ్రో యువత ఆలోచించేది. ఎవరెవరు నిలబెట్టుకుంటా ఎవరెక్కడెక్కడ ఓటు చేయాలని ఏ వర్గాలని ఎట్లా మీరు మాపి పెట్టి ఏ సెంటిమెంట్ పైకి లేపి ఓట్లు అడుగుతున్నారో ఒక్కసారి యువత చదువుకున్న వాళ్ళు ఆలోచించు. ఒక దగ్గర మత కలహాలు, ఒకసారి దేశాన్ని మేమే కాపాడుతున్నట్లు, ఒక సర్జికల్ స్ట్రైక్, రకరకాల ట్రిక్స్తో మీరు రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తారు తప్ప దేశంలో ఉన్నటువంటి యువతకు నిజంగా ఉపాధి కల్పించాలని చెప్పి మీరు ఆలోచన చేస్తున్నారా? వీళ్ళు ఆలోచన చేస్తున్నారా? యువత ఆలోచించాల్సిన అవసరం ఇవ్వాలి. 7 సంవత్సరాల తెలంగాణలో ఇలా ఎంతమందికి ఉపాధి అవకాశాలు కలిగినాయి ఆలోచన చేయాలి. లోతుగా ఆలోచన చేయండి. మీరు మహబూబ్నగర్ జిల్లా నుంచి వలస 14 లక్షల మంది బయటికి పోయినారు వాళ్ళు. ఈరోజు ఎక్కడ యువత 10 మంది వచ్చి చూడండి. కర్ణాటక నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి బతకడానికి మా జిల్లాకు వస్తున్నారు, కోత కొయ్యడానికి మా జిల్లాకు వస్తున్నారు, పల్లి వీకడానికి మా జిల్లాకు వస్తున్నారు, బతకడానికి మా జిల్లాకు వస్తున్నారు. 7 సంవత్సరాల్లో తినడానికి తిండి పెడితే పోయి బతకడానికి పోయే జిల్లా ఇలా మా జిల్లాకే 1000 మంది వలస వస్తుందంటే ఇది అభివృద్ధి కాదా? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.